బాహుబలి లాంటి అద్భుతమైన విజువల్ వండర్ సినిమా చేసి తెలుగు సినిమా సత్త చాటిన ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన తాజా చిత్రం RRR. భారీ బడ్జెట్తో తెలుగులో మోస్ట్ అవెంటెడ్ మల్టీ స్టారర్ తెరకెక్కిన ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు జూనియర్ ఎంటర్ రామ్ చరణ్లు కలిసి నటించారు. ఇక భారీ అంచనాలతో March 25 విడుదలైన ఈ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 18వ రోజు 2 తెలుగు రాష్ట్రాలలో 80 లక్షల షేరు 1.30 కోట్ల గ్రాస్ రాబట్టింది. 18 రోజులలో మొత్తము తెలుగు రాష్ట్రాలలో 259 కోట్ల షేరు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 568 కోట్ల షేరు 1,039 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక ఈ సినిమా 18 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 568 కోట్ల షేరు వసూలు చేసింది. ఫలితంగా 115 కోట్ల లాభాలను సొంతం చేసుకుంది. 19వ రోజు కూడా 2 తెలుగు రాష్ట్రాలలో 70 లక్షల షేరు 1 కోటి గ్రాసు, ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల షేరు 12 కోట్ల గ్రాస్ రాబట్టవచ్చని ట్రెండ్ వర్గాలు వెల్లడించాయి. అయితే వరుసగా 1 కోటి రూపాయల పైన వసూలు చేసిన ఈ సినిమా జాబితాలో RRR మూవీ 3వ సినిమాగా నిలిచింది. ఇప్పటిదాకా బాహుబలి 28 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి పైన వసూలు చేయగా బాహుబలి 20 రోజుల పాటు వసూలు చేసింది. కానీ ఈ RRR మూవీ 17 రోజులకే ఈ 1 కోటి వసూలతో డ్రాప్ కనిపించింది. ఆ లెక్కన ఈ సినిమా బాహుబలి 2ని ఆ విషయంలో క్రాస్ చేయలేకపోయింది. ఇక KGF2 సినిమా కూడా బరిలోకి దిగనుండడంతో భారీగా ఎత్తున థియేటర్లో బదిలీలు జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఈ సినిమా కలెక్షన్లో భారీ డ్రాప్స్గా కనిపించే అవకాశం కనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరగనుందో.